లాస్ట్ ఎపిసోడ్లో చూసే ఉంటారు. మన అత్తాకోడలిద్దరూ మరోసారి కాంప్రమైజ్ అయ్యి యముడి ఏజెంట్తో చెప్పి యమదూతని పిలుస్తారు. యమదూత కిందికి దిగి రాగానే ఆయనతో అత్త ఏమంటుందంటే, మీ ఇద్దరి వల్ల మొత్తం మేనేజ్మెంట్ చిరాకు పడుతోంది. మీ ఇద్దరి కారణంగా మేము ఇంకో పని కూడా చేసుకోలేకపోతున్నాం. మీ గోల వల్ల అర్థం కాక 500 మందిని పైకి తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు వాళ్ళందరూ హ్యాపీగా అందరికందరూ రోడ్ల మీద తిరుగుతున్నారు. మీ వల్ల వర్క్ లోడ్ పెరుగుతోంది. నా మొహమే చూస్తూ ఉంటారా లేక ఏమన్నా మాట్లాడతారా? చూడు బాబు, మా ఇద్దరిలో ఒకరి దగ్గర వయస్సు, ఇంకొకరి దగ్గర డబ్బు ఉన్నాయి. మేమిద్దరం ఓ అండర్స్టాండింగ్ వచ్చి కాంప్రమైజ్ అయ్యాం. ఓ హలో, నేనేమైనా ఇక్కడ కిరాణా కొట్టు తెలుసుకొని పెట్టుకున్నాం అనుకుంటున్నారా? అయ్యింది. ఎక్కడ లేని కంప్లైంట్లు, కోరికలు తీసుకుని వస్తున్నారు నా దగ్గరికి. నేనేమన్నా కౌన్ బనేగా కరోడ్పతిలా అమితాభ్ బచ్చన్నా? నీకు కోట్లు కోట్లు అప్పు చెప్పడానికి, నేను అలీబాబాను కూడా కాదు. నా దగ్గర జిన్ను ఉండడానికి, పిలవంగానే జీ హుకుం మేరా అక్క అనడానికి నాకు అర్థం కాక అడుగుతా, అసలు నా గురించి ఏమనుకుంటున్నారు మీరు? అయ్యో ఏజెంట్ అన్నయ్య, నేను చెప్పేది ఏంటంటే, చూడు కోడలి మేడం, నువ్వు అయితే నోరు తెరిచి వేరే ఏది చెప్పనే వద్దు. అసలు ఇలా కాదు, మీ ఇద్దరు ఒక పని చేయండి, ప్రస్తుతం మీ ప్రజెంట్ బాడీలు వదిలేయండి. అత్తా కోడలిద్దరూ ప్రస్తుతం తామున్న శరీరాలు వదిలేసి వెళ్ళడానికి ఒప్పుకుంటారు. చూస్తూ ఉండగానే యమదూత వాళ్ళిద్దరిని వాళ్ళ ప్రజెంట్ బాడీలో నుండి బయటకు తీసేస్తాడు. ఇద్దరు లేడీసు ఆత్మరూపంలో మారి యమదూత పక్కకొచ్చి చేరుతారు. అప్పుడు కోడలంటుంది, మిగతాదంతా సరే, కాకపోతే కాకపోతే లేకపోతే ఇంటే గింటే ఏం కుదరవు. ఇప్పటికే చాలా ఇన్నా మీ ఇద్దరి నుండి. చీ, ఎప్పుడైతే మీ ఇద్దరిని పైకి తీసుకుపోయినో ఆ రోజు నుండి ఈ బాడీ నుండి ఆ బాడీ, ఆ బాడీ నుండి ఈ బాడీ, మళ్ళీ ఈ బాడీ నుండి ఆ బాడీ, ఇదే చేస్తున్నా. మీ ఇద్దరు నన్ను ఆత్మలు సప్లై చేసే అమెజాన్ అనుకుంటున్నారా లేక ఫ్లిప్కార్ట్ అనుకుంటున్నారా? అది యమదూత అన్నయ్య, కానీ మా పాత శరీరాలతో పాటు ఇప్పుడు డబ్బు కూడా చేజారిపోయిందిగా. ఓ మేడం, సోలాపూర్ కెంచెలు ఇప్పుడే వచ్చిన అయ్యింది. ఒక్కసారి బాడీ పోయిందంటే దానికి సంబంధించిన డబ్బులు కూడా పోతాయని అసలు మీకు నేను ఏం చెప్తున్నానో అర్థమవుతాందా? అది టీవీలా చెప్తారుగా, నువ్వు తీసుకొచ్చేది ఏంటిది, పైకి తీసుకుపోయేది ఏంటిది అని. మీకు ఇచ్చిన బాడీ పోయింది, దాంతో పాటు డబ్బులు కూడా హుష్కాకి. ఇది విన్న అత్తా కోడలు గుక్క పట్టి ఏడ్చారు. ఓ చేత్తో వయసు పోగొట్టుకుంటే ఇంకో చేత్తో డబ్బు పోగొట్టుకున్నారు. 2-3 గంటల తర్వాత ఇద్దరు మెల్లిగా సైలెంట్ అయిపోయారు. తర్వాత ఏం ఆలోచించుకున్నారో యమదూతతో మళ్ళీ రిక్వెస్టింగ్ స్టార్ట్ చేశారు. ఏదైనా ఇంకొక మంచి ఇంట్లో ఇద్దరు సుఖంగా ఉండేలా వాళ్ళని పడేయమని మొరపెట్టుకోవడం మొదలుపెట్టారు. ఇంకోసారి అతన్ని పైనుండి కిందికి రప్పియమని యమదూతకి ప్రామిస్ కూడా చేశారు. అంతేకాదు, వారు ప్రశాంతంగా ఉంటామని, ఆ యమదూతని కూడా ప్రశాంతంగా ఉండనిస్తామని మరీ ప్రామిస్ చేస్తారు. కోడలు యమదూతతో, యమదూత గారు, మాకు నచ్చినా నచ్చకపోయినా ఈసారి మమ్మల్ని ఏ శరీరంలోకి పంపిస్తే ఆ శరీరంలోనే ఉంటాం, మీరు చెప్పినట్టే మేము చేస్తాం. ముందే ఆలోచించుకోండి మేడంలు, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే ఇనా. వా వా, డైలాగ్ ఏం కొట్టారన్నయ్య. అదేంటిదంటే మేడం, నిన్న సల్మాన్ ఖాన్ ఫ్యాన్ ఒకరిని తీసుకుపోయినా, ఆడు కింది నుండి పైకి తీసుకొచ్చే దారిలో సల్మాన్ ఖాన్ ఈ మొత్తం అన్ని సినిమా డైలాగులు చెప్తూనే ఉన్నాడు. అందులో నుండి ఒక్కటి వదిలిన మీకోసం. సరే, అదంతా పక్కన పెట్టుండి, మీకోసం ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్, రెండు ఉన్నాయి. చెప్పండి, ముందు ఏ చెప్పమంటారు? ముందు గుడ్ న్యూస్ చెప్పండి. లేదు, ముందు బ్యాడ్ న్యూస్ చెప్పండి. ముందు గుడ్ న్యూసే చెప్పండి. ముందు గుడ్ న్యూసే చెప్పండి. అరే అదే అదే, బ్యాడ్ న్యూసే చెప్పండి. మీ ఇద్దరు నోరు మూయండి కాసేపు. మీ ఇద్దరితో మాట్లాడు అంటే ఒక పెద్ద రాయి తీసుకుని తల బాదుకోవడం తప్పితే ఏం లే. ముందు మీకు గుడ్ న్యూస్ చెప్తా ఇనుండి, నేను మీ ఇద్దరి కోసం 2 కొత్త శరీరాలు ఎతికిన. అరే సూపర్ సూపర్ ఏమతో తన్నయ్య, ఇప్పుడు చెప్పండి ఆ బ్యాడ్ న్యూస్ ఏంటో. బ్యాడ్ న్యూస్ ఏంటిదంటే కోడలా, ఇప్పుడున్న 2 శరీరాలు కూడా అత్తా కోడలే, మీ స్థానం తీసుకుని మీ ఇంటికి వచ్చిన వాళ్ళే. ఈ కొద్దిసేపట్లో గ్యాస్ సిలిండర్ వేలి వాళ్ళిద్దరు పైకి రాబోతున్నారు. వాళ్ళ స్థానంలోనే ఇప్పుడు మిమ్మల్ని పంపించబోతున్నా. చెప్పండి, మీకు ఓకేనా? ఊరంతా తిరిగి మళ్ళీ ఇంటికే చేరామన్నమాట. సరే, ఏం చేస్తావు, అక్కడికే పంపించండి. వ
వాళ్ళిద్దరూ ఒప్పుకోగానే వారిష్టానుసారం యమదూత మళ్ళీ వాళ్ళ ఇంటికే పంపిస్తాడు. ఇన్ని యాత్రలు చేసిన తర్వాత ఓసారి జీవితం తర్వాత ఓసారి మరణాల తరువాత ఓసారి నరకం నుండి ఇంకోసారి భూమిని దాటి చివరికి ఈ అత్త కోడలు వాళ్ళ ఇంటికే తిరిగి వచ్చారు. కథ ఇక్కడితో ముగియలేదు. ఎందుకంటే వీళ్ళిద్దరూ భూమి మీద ఉన్నంతకాలం ఏదో ఒక పిచ్చి పని చేస్తూనే ఉంటారు. అలా ఏదైనా చేస్తే మీకు తప్పకుండా చెప్తాం. అప్పటి వరకు మీరు జాగ్రత్త. తిరిగి వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. ఈరోజు మనం ఈ కథలో తెలుసుకుందాము తెనాలి రామకృష్ణ తెలివితేటల గురించి. చాలా సంవత్సరాల క్రిందట ఒక ఊరిలో నలుగురు మిత్రులుండేవారు. ఈ నలుగురు కలిసి వ్యాపారం చేసేవాళ్లు. ఒకరోజు నలుగురు కలిసి విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వాళ్ల దగ్గర కొంత డబ్బుండేది. వాళ్ళేమనుకున్నారు అంటే, వాళ్ల దగ్గర ఉన్న ఆ డబ్బుని ఆ ఊరిలో మంచి పేరుగాంచిన కావేరమ్మ దగ్గర దాచిపెడితే బావుంటుంది అని. కావేరమ్మకి డబ్బులిస్తూ వాళ్ళన్నారు, అమ్మా, మేము నలుగురు కలిసి వచ్చిన రోజే మీరు మాకీ డబ్బు తిరిగివ్వండి. ఆ తర్వాత ఆ నలుగురు విదేశీ యాత్రకి బయలుదేరారు. ఒక సంవత్సరం తర్వాత ఆ నలుగురు కలిసి తిరిగి కావేరి అమ్మ ఇంటి వద్దకు వచ్చారు. వాళ్లల్లో ముగ్గురు మిత్రులు ఇంటి బయటే కబుర్లాడుకుంటూ ఉండిపోయారు. ఇక నాలుగో వాణ్ణి కావేరి అమ్మ దగ్గర డబ్బులు తెమ్మని పంపించారు. లోపల నాలుగో వాడు కావేరి అమ్మని డబ్బులు తిరిగిమ్మని అడిగాడు. కావేరమ్మ అంది, మీరందరూ కలిసి రాలేదు కదా, అందుకే నేను మీకు డబ్బు ఇవ్వలేను. అప్పుడు అతను అన్నాడు, బయట చూడండి, నా ముగ్గురు మిత్రులు డబ్బుల కోసం బయటే వేచి ఉన్నారు. మీరు నిర్భయంగా నాకు డబ్బులు అప్పచెప్పవచ్చు. తన మాటలు నమ్మి అమ్మ డబ్బులు తనకు అప్పచెప్పింది. ఆ డబ్బులందుకొని ఆ వ్యాపారి వెనకటి తలుపు నుంచి పారిపోయారు. కొంతసేపు తర్వాత మిగతా ముగ్గురు లోపలికి వచ్చి కావేరమ్మని డబ్బులు అడిగారు. డబ్బుని మీ మిత్రుడు తీసుకెళ్లిపోయాడు కదా, తనన్నాడు మీరందరూ డబ్బుల కోసం బయట వేచి ఉన్నారు అని. కావేరమ్మ మాటలు విని ఆ ముగ్గురికి కోపం వచ్చింది. వాళ్లు మహారాజుగారికి ఫిర్యాదు చేస్తామని బెదిరించారు. ఎట్టి పరిస్థితిలో కావేరమ్మ దగ్గర డబ్బులు వసూలు చేసే తీర్తామని అన్నారు. రాజుగారు తీర్పిస్తూ, కావేరి అమ్మ వాళ్ల డబ్బులు తిరిగివ్వాల్సిందే, దొంగతనం జరిగిన సొమ్ము బాధ్యత కావేరమ్మ తీసుకోవలసిందే. రాజుగారి తీర్పును విని కావేరమ్మ బెదిరిపోయింది. పాపం బోర్న ఏడవటం మొదలుపెట్టింది. ఇదంతా వింటున్న తెనాలి రామకృష్ణ రాజుగారితో మాట్లాడటానికి ముందుకొచ్చారు. క్షమించండి మహారాజా, మీ తీర్పు సరైనది కాదేమో. వీళ్లు నలుగురు కలిసున్నప్పుడే కావేరమ్మ వీళ్ళకి డబ్బులు తిరిగివ్వాల్సింటుంది. వీళ్లకి డబ్బులు కావాలంటే నాలుగో వ్యక్తితో పాటు రావాల్సిందే. అప్పుడే కావేరమ్మ దగ్గర వాళ్ళు డబ్బులు అడగగలరు. ఇప్పుడు ఈ కథ నుంచి మనకి ఏం తెలుస్తుంది అంటే, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 1 to 10 times ఆలోచించి తీసుకోవాలి అని. లేకపోతే అది బోల్తా పడవచ్చు, ఇక మనకి నష్టం కూడా జరగవచ్చు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.